నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తాపా వచ్చేత్తాపా పాటకు, ఆ పాటకు ఓ పెళ్లి కూతురు చేసిన డ్యాన్సుకు కొన్ని కోట్ల మంది ఫిదా అయిపోయారు. ఆ విషయం నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాట తర్వాత కొద్ది రోజుల పాటు ఆ పాట మీద మీమ్స్, అలాగే రీల్స్, ఇలా రకరకాలుగా ప్యారడీలు చేశారు. అసలు ఏజ్తో సంబంధం లేకుండా, స్టేటస్తో సంబంధం లేకుండా అనేక మంది ఈ డ్యాన్సును కొన్ని రోజుల పాటు చేస్తూనే ఉన్నారు. అంతగా ఫేమస్ చేసింది ఆ పెళ్ళికూతురు. ఆ పెళ్ళికూతురు ఎవరో తెలుసా? సాయి శ్రియ. ప్రస్తుతం అమ్మాయి మనతోనే ఉన్నారు, ఒకసారి అమ్మాయితో మాట్లాడదాం. హాయ్ శ్రియ. హాయ్, బాగున్నారా? బాగున్నాను తల్లి, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. ఫస్ట్ ఒక విషయం చెప్పు, నువ్వు చిన్నదానివే కాబట్టి నువ్వు అనేస్తున్నాను, లేకపోతే మీరు అంట నేను జనరల్గా. ఎలా ఉంది కొత్త కాపురం? నైస్, బాగుంది. నైస్, బాగుంది. ఒక్క పాటతోటి సడన్గా ఓవర్ నైట్లో సెలబ్రిటీ అయిపోయావు తెలుసా? తెలీదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అసలు నీ పాటతోటి ఎంతమంది ఆ తర్వాత పెళ్ళిళ్ళు జరిగినా ఫంక్షన్స్ జరిగినా ఈ పాట కంపల్సరీ ఉంది తెలుసా? డుగ్గు డుగ్గు పాట పెట్టండి, డుగ్గు డుగ్గు పాట పెట్టండి అనేసి. అసలు అంతలాగా ఇన్స్పైర్ చేసావు జనాల్ని ఆ పాటను అంతలాగా తీసుకు. అంతకుముందు అసలు ఆ పాట ఇలా ఇంత మంచి పాట ఉందని కూడా ఎవరికి తెలియదు. ఏదో కొంతమంది తెలిసేమో తప్పించి ఇన్ని కోట్ల మందికి అయితే తెలిసేలాగా చేసింది నువ్వే ఖచ్చితంగా. చాలా బాగా చేసావమ్మా, డ్యాన్స్ మాత్రం సూపర్గా చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. జనరల్గా పెళ్లి కూతురు సిగ్గుపడుతుంది, భయపడుతుంది, కొంచెం షై షైగా వెనక వెనకే ఉంటారు, ఇట్లా అంటుంటారు. బట్ నువ్వు అందుకు భిన్నంగా అంతమంది ముందు బరాత్లో మీ ఆయన కోసం డ్యాన్స్ చేసావు, ఏమనిపించలేదా? ఏం అనిపించలేదు. అంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా, లైక్ ఏజ్ ఎట్లా చిన్నప్పటి నుండి ఇంటర్ కానీ టెన్త్ స్కూలింగ్లో భరత్లో డ్యాన్స్ పెళ్ళిళ్ళకి, అక్కల పెళ్ళిళ్ళకి, అన్న పెళ్ళిళ్ళకి చేస్తాముగా, అలా ఆబ్వియస్లీ చేస్తాం. వాళ్ళందరూ చేస్తున్నారు, ఇంకా అప్పుడు అప్పగింతలు అవుతాయి. అయ్యాక మా పేరెంట్స్ని ఇంకా హ్యాపీ చేయాలని బాగా అనిపించింది. వాళ్ళకి నేను ఒక ఈ సాంగ్ చేస్తా అని వినిపించాను అన్నమాట. ఆ సాంగ్ వినిపించాను, అంటే వాళ్ళకి వినిపించాను సాంగ్. ముందు ఊకే పెడుతూ ఉన్నా సాంగ్, ఆ చరణాలన్నీ మీనింగ్ఫుల్ ఉంటాయి కదా. విన్నాక బాగా నచ్చింది, మా మమ్మీకి ఆ సాంగ్ బాగా నచ్చింది. అలా నచ్చేసరికి చేద్దాము అని అనేసి, మ్యారేజ్లో చేద్దాము అని అనేసి అని అంటే కుదరదు, లైక్ డిలే అయిపోయింది మ్యారేజ్ అంత హడావిడి అలా ఉండేసరికి. అప్పుడు చేద్దాము వాళ్ళకి కూడా చేసి చూపిద్దాము అని అనేసి అక్కడ చేసా. అది ఎలా అంటే మేము అనుకుని చేయలేదు, సడన్గా చేస్తుంటే మధ్యలో ఇంకా మా డాడీ ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొట్టడము, మా కజిన్స్ అలా వస్తూ కూడా ఉన్నారు సాంగ్లో, వీడియోలో చూడొచ్చు వాళ్ళందరూ. అలా తర్వాత వాళ్ళు ఇంట్లో వాళ్ళు స్టేటస్ పెట్టుకొని అలా అయిపోద్దేమో నేను అనుకున్నాను. ఈ లక్ష్మణ్ గారిని, మోహన భోగరాజ్ గారిని నేను ట్యాగ్ చేసేసి అలా కొంచెం వీడియో కానీ దానికైనా ట్యాగ్ చేసి పెడితే వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తే ఐ ఫీల్ హ్యాపీ అన్నట్టు. ఇన్స్టాగ్రామ్ అందరు వాడతారు కదా, అలా హ్యాపీ ఉంటుంది అని అట్లా అనుకున్నాను అంతే. బట్ ఆ నెక్స్ట్ డే అసలు అది ఫేస్బుక్ నుండి యూట్యూబ్కి అలా వెళ్ళిపోయి అందరూ, వాళ్ళు తప్పించి అందరూ, చాలామంది తెలియని వాళ్ళు కూడా కాల్స్ చేయడము, మా కజిన్స్కి వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్, మీరున్నారా మీకు తెలిసిన వాళ్ళ అని అనేసి మాట్లాడించండి అనడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం నర్వస్ ఉండే అప్పుడు, కొంచెం భయంగా ఎలా వెళ్తుందో ఏంటో, ఇలా అందరూ న్యూస్ ఛానల్స్లో వస్తున్నాయి, ఇంటికి వస్తున్నారు, మ్యారీడ్ కదా అని అనేసి అట్లా అనిపించింది. బట్ ఓవరాల్గా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, లైక్ మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తెలీదు తెలీదు, నేను చెప్పలేదు, లైక్ గిఫ్ట్ కానీ ఏదైనా ఇట్లా ప్రపోజల్స్ అలా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ డ్యాన్స్ చేసి అలా అని అనేసి తెలీదు. తను కూడా చూస్తూ ఉంటే పక్క నుంచి వాళ్ళు చెయ్యండి చెయ్యండి అని అనడం, తను చేస్తూ ఉంటే నేను చేసింది తను ఫీల్ అవ్వరు కదా అనేసి నేను చూస్తూ ఉండే. తెలీదు, అయిపోయాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తను కూడా. తను షాక్ తిన్నట్టున్నారు ఒక స్టేజ్ లో, చేయలేదు తనకి డ్యాన్స్ వచ్చు అని తెలుసు, బట్ అంత బాగా చేస్తాను అలా అని తెలీదు. చేస్తాము అందరము మ్యారేజెస్ కానీ ఏమైనా పార్టీస్ అట్లా అవుతే చేస్తారు కదా అలా అని తెలుసు, బట్ అంత బాగా చేస్తానని తెలీదు. మొత్తం ఓవరాల్గా 4 మినిట్స్ సాంగ్కి మొత్తం పర్ఫార్మెన్స్ చేస్తానని కూడా తెలీదు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఓవరాల్గా సాంగ్ అని అనేసి. అందరూ అది అనడం, కొంచెం సాంగ్ చేయడం వేరు కానీ లైక్ డ్యాన్స్ వచ్చి రిహార్సల్స్ చేసే వాళ్ళు కూడా కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసి చేస్తారు, నువ్వు ఓవరాల్గా కంటిన్యూస్గా చేసావు
ఇంత బాగుందే డాన్స్ అని అనేసి. ప్రాక్టీస్ చేసావా ముందు? ప్రాక్టీస్ ఏం చేయలేదు. ఆ చరణం అన్నీ మీనింగ్ఫుల్ ఉంటాయి కదా, సాంగ్ వింటూ ఉన్నా సాంగ్, నార్మల్గా ఉన్నప్పుడైనా కానీ పెట్టుకొని వింటూ ఉండడం సాంగ్, ఇదిన తర్వాత ఇది వస్తుంది ఇది వస్తుంది అని అనేసి. ఒకసారి ఊరికే వట్టిగా చేస్తూ ఉంటే ఫ్రెండ్ చెల్లె వాళ్ళతో చేస్తుంటే వేరే స్టెప్స్, అప్పుడు వేరే స్టెప్స్, అట్లా నాకు ఆ టైంలో ఎలా చేస్తే అలా చేసేసిన నేను. ఏం కంపోజ్ చేసుకోలేదు, లేదు లేదు టైం లేకుండా అసలు అంత చేయడానికి కూడా. అసలు ఎందుకు వచ్చింది ఆ థాట్? ఈ సాంగ్కే చేయాలని థాట్ ఎందుకు వచ్చింది? అంటే ఒక 1 మంత్ బ్యాక్ ఆగస్ట్ జూలైలో అలా సాంగ్ రీల్స్లో చూశాను, రీల్స్ ట్రెండింగ్ ఇప్పుడు, అందులో చూసి కొంచెం సాంగ్ ఇది బాగుంది సాంగ్ ఏంటి అని అనేసి యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఇది మీనింగ్ఫుల్ ఉంది, లైక్ హస్బెండ్ కోసం అని అనేసి అలా ఉంది ఉంటే నేను మొత్తం సాంగ్ విన్నాను. విన్నాక నాకు డ్యాన్స్ ఇష్టము, చిన్నప్పటి నుంచి నేర్చుకుంది కదా, చిన్నప్పుడు నేర్చుకున్నాను స్కూల్లో, చేసి తనకి డెడికేట్ చేయాలి ఈ సాంగ్, ఎలాగైనా మీనింగ్ ఉంది బాగుంటుంది, అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, లైక్ పేరెంట్స్ది కూడా ఉంది అంత బాండింగ్ అది అని అనేసి అని అనుకున్నా. ముందు చెప్పాను అన్నమాట, చెప్పి వినిపించాను మమ్మీ వాళ్ళకి కూడా. ఎప్పుడు వాళ్ళు కూడా పెట్టు ఆ సాంగ్ విందాం విందాం అని అనడం, అనేసరికి నేను డ్యాన్స్ చేసి చూపెట్టాలి వీళ్ళకి కూడా అని అనేసి అని అనుకున్నా. చేశాను, భరత్లో చేశాను. ఎవరైనా సపోర్ట్ చేశారా ఈ సాంగ్లో మీ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అని అనేసానంటే చెప్పాను, తెలుసు వాళ్ళకి ఇలా చేస్తాను అని అనేసి చెప్పాను. వాళ్ళు కూడా నువ్వు బాగా చేస్తావు ఏం కాదు అని అనేసి ఇలా అన్నారు. తర్వాత వాళ్ళందరినీ ఇంకా మా ఫ్రెండ్ చేసింది అని అనేసి అందరూ కాంటాక్ట్ అవ్వడం చాలా, అందరు వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. కానీ శారీ కొత్త కదా కట్టడం, శారీలో బాగా చేసావమ్మా అసలు కదా, శారీ కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది కదా ఎట్లయినా. అవునండి అవును, మ్యారేజ్ కదా ఇంకా హెవీ జ్యువెలరీ అనేది, బట్ ఆ టైంలో చేసేసాను అంతా ఫ్రీగా, నాకు కూడా డిస్టర్బెన్స్ అనిపించలేదు చాలా, మొత్తం ఓవరాల్ సాంగ్ మొత్తంలో చేసేసాను. ఇంతకీ నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తాపా వచ్చేస్తాపా అని వాడావు, మీ ఆయనకి బుల్లెట్ బండి ఉందా? లేదండి. మరి ఇప్పుడు ఏం బండి ఎక్కెళ్తావు చెప్పు. ఇంత వ్యూస్ వచ్చినందుకు బుల్లెట్ కంపెనీ వాళ్ళు మనకి బుల్లెట్ బండి మా ఆయనని మా అందరూ ఇలా అంటూ ఉంటారు కదా, బుల్లెట్ బండి ఇవ్వాలి మీకు అని అనేసి అంటున్నారు. బుల్లెట్ బండి తీసుకొని రావాలి, నువ్వు బుల్లెట్ బండి మీద ఎక్కించుకొని రావాలి అని అన్నారు. మరి ఎట్లా ఇప్పుడు ఎలా ఎక్కించుకెళ్ళారు ఆయన? మనం అడగలేదా తర్వాత బుల్లెట్ బండి కొనుక్కుందాం మనం అని? ఎందుకంటే నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు బుల్లెట్ బండికి ఇప్పుడు. అడగలేదు ఇప్పుడు అడుగు, బుల్లెట్ బండి కొందామని అడుగు. మీ ఇద్దరు ఆ బండి మీద వెళ్తూ ఉండక ఒక వీడియో కావాలి నాకు. ఓకే, సో ఈ పాట అయిన తర్వాత చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరైనా అబ్జెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా అమ్మా పెళ్లి పాటలో పెళ్లి డాన్స్లో ఇలాంటిది చేస్తావా నువ్వు అట్లా ఇట్లా అని ఎవరైనా అన్నారా? ఎవ్వరు అనలేదు, అనలేదు ఎవ్వరు అనలేదు. కామెంట్స్ లో కూడా అందరూ బాగానే విషెస్ చేశారు. ఆ కామెంట్స్ అనేవి అవి అవి పెడతారు ఇవి పెడతారా వదిలేసే, కానీ అవి కాదు మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ లో, లేదా తన రిలేటివ్స్ తన ఫ్రెండ్స్, ఎవ్వరు అనలేదు, ఎవరు అనలేదు. ఓకే, తనేమన్నా తర్వాత ఏంటి అందరి ముందు ఇలా చేసావు నేను కొంచెం ఎంబరాసింగ్ గా ఫీల్ అయ్యాను అట్లా ఏమన్నా అనలేదు? అనలేదు. తను కూడా ఏమన్నా అనలేదు? ఓకే, సో నువ్వు ఆ తర్వాత చాలా మంది ఆ పాటని మీమ్స్ చేశారు రీల్స్ చేశారు, తెలుసు ఆ విషయం? చూస్తున్నాను. తర్వాత మ్యారేజెస్ లో కూడా చేశారు, చాలా మ్యారేజెస్ లో ఈ పాటను చేశారు. ఒక పెద్దావిడ చేస్తున్న ఒక డాన్స్ కూడా ఈ పాటను పెట్టారు, మరి అది ఏ లాంగ్వేజ్ లో ఉందో తెలియదు కానీ ఈ సాంగ్ అయితే దానికి పెట్టారు, ఆ డాన్స్ పెట్టారు. తర్వాత ఇంకొక పొలిటికల్ లీడర్స్ చేశారు ఇదే డాన్స్ కు, ఇదే పాట డాన్స్ చేశారు. నెక్స్ట్ ఒక సిస్టర్ ఒక నర్స్ పేషెంట్ ఏమనిపించింది ఇవన్నీ చూసిన తర్వాత? బాగా అనిపించింది, నాకు హ్యాపీ అనిపించింది. రాసిన వాళ్ళకి కానీ పాడిన వాళ్ళకి కాకుండా నా వల్ల సాంగ్ అనేది ఇంతమందికి తెలిసింది సాంగ్, అందరూ మళ్ళీ ఆ మీనింగ్ ఆ సాంగ్కి తగ్గట్టు అప్పుడు ఆ సిచ్యుయేషన్లో చేశాను కాబట్టి నా అప్రిసియేషన్స్ వచ్చాయి, హ్యాపీగా అనిపించింది. ఆ పాట రాసిన వాళ్ళు కానీ పాడిన వాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడారా? లేదండి.
వాళ్ళ వాళ్ళ మాటలే. ప్రొడ్యూసర్ నిరుప గారు తను కాంటాక్ట్ అయ్యారు, అంటే లైవ్ చేశారు ఇన్స్టా లైవ్, అప్పుడు అలా కాంటాక్ట్ అయ్యి తను విష్ చేశారు తను అన్నారు. బట్ వాళ్ళు బిజీగా ఉన్నారు అని అనేసి జాయిన్ అవ్వలేదు అని అన్నారు. తర్వాత కాల్స్ ఏం చేయలేదు. కానీ యాక్చువల్గా మీకు వేరే సాంగ్ లో యాక్ట్ చేసేదానికి, లేకపోతే ఆ సాంగ్ యాక్ట్ చేయడానికి సంథింగ్ ఏదో కాల్స్ వచ్చి నేను విన్నాను నేను. అంటే ఇదే బ్లూ ర్యాబిట్ ప్రొడక్షన్ లో వచ్చింది సాంగ్. ప్రొడ్యూసర్ నిరుప గారు తను లైవ్ చేశారు విష్ చేశారనగా, అప్పుడు తను అన్నారు ఛాన్స్ ఇస్తాను నెక్స్ట్ సాంగ్కి మీకు ఛాన్స్ ఇస్తాను ఏమంటారు అని అనేసి ఇలా అన్నారు. ఐ నాట్ ష్యూర్ అంటే ఆపర్చునిటీ వద్దు అని ఎవరు అన్నారు కదా అనేసి అన్నాను. బట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇంకా ఇది లేదు. ఓకే, అలా ఏమన్నా ఛాన్స్ వస్తే చేస్తారా? అలా ఛాన్స్ అని అనేసి అంటే అన్నీ చూస్తాను, లైక్ ఇంట్లో డిస్కస్ చేసి నా ఓన్ కాదు కదా డిసిషన్ కాదు కదా. లైక్ ఒక ఇప్పుడు నెక్స్ట్ బతుకమ్మ ఉంది కాబట్టి ట్రెడిషనల్ సాంగ్ ఏదైనా అనుకుంటే ఐ ఓకే అన్న అలా ఉన్నా. ట్రెడిషనల్ సాంగ్ అయితే బట్ వేరే అయితే మళ్ళీ ఆలోచించుకోవాలి. నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు వేరేవి మళ్ళీ చేసి అలా కంటిన్యూ అవ్వడం అనేది లేదు. కానీ అలాంటివి లైక్ ట్రెడిషనల్గా డ్యాన్స్ నాకు వచ్చు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు కాబట్టి 100% ఇవ్వచ్చు అని అనుకుంటున్నా. ఓకే, ఇంతకుముందు అట్లా తర్వాత ఇంకా వేరే వాటికి ఏమన్నా చేసావా డ్యాన్సులు? చేయలేదు, ఎక్కడా చేయలేదు. నేను జస్ట్ అట్లా ఆ సాంగ్ తర్వాత అననేసి ఎప్పుడు చేయలేదు, ముందు కూడా చేయలేదు. చిన్నప్పుడు పర్ఫార్మెన్స్ చేశాను, చిన్నప్పుడు స్కూల్లో చాలా చేశాను స్కూలింగ్ వరకు, అప్పటికి అయిపోయింది. తర్వాత ఇది ఇప్పుడు మ్యారేజ్ భరత్ లో చేసావు, తర్వాత మ్యారేజ్ తర్వాత అంటే మళ్ళీ మీరు వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు, హస్బెండ్ వాళ్ళ అక్కడ వెళ్ళిన తర్వాత ఏమన్నా మళ్ళీ అడిగారా మీ హస్బెండ్ ఒకసారి చేయి చూద్దామని? అంటే అడిగారు అంటే వాళ్ళు బాయ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చేస్తున్నారు, ఫ్యామిలీ వాళ్ళు చేస్తుంటే జస్ట్ మేమిద్దరం కలిసి కొంచెం డాన్స్ చేసాము, స్టెప్స్ చేశారు అంతే, మళ్ళీ చేయలేదు. చేయలేదు, ఓకే. మొత్తానికి అయితే అందరినీ ఇది చేసేసారు మీరు. ఆ టైంలో మీరు తప్ప ఎక్కడ ఎవరు ఏం కనిపించలేదు అసలు యూట్యూబ్స్ లో ఎక్కడా కూడా. అవునండి, బుల్లెట్ బండి పెళ్లి కూతురు, బుల్లెట్ బండి పెళ్లి కూతురు, మిమ్మల్ని అలాగే పిలుస్తున్నారు తెలుసా, బుల్లెట్ బండి పెళ్లి కూతురు. అవునా, ఈవెన్ నా ఫోన్ లో కూడా నేను అలాగే సేవ్ చేసుకున్నా. అవునా, కాకపోతే మీకోసం ట్రై చేశాము, ఆ బిగినింగ్ లో మీరు ఇక్కడ లేకపోవడం వల్ల దొరకలేదు, సో డిలే అయింది. అవునండి, మీరు కాంటాక్ట్ అయ్యారు అప్పుడు మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే, నేను ఎలాగైనా ఇవ్వాలి అని అనేసి. అంటే మేము కామన్ పీపుల్ అందరిలానే ఇంత ఇంటర్వ్యూస్ అది ఇది అంటే కొంచెం ఇబ్బంది, టెన్షన్ ఉంటుంది. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. లేదు, నేను టెక్ సపోర్ట్ విప్రోలో చేశాను, 8 months చేశాను అంతే. కరోనా టైంలో ఆపేశాను. ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ అయింది, లైక్ రిలేటెడ్ సేమ్ కాదు ఫీల్డ్ ఇద్దరివి అది కాబట్టి నేను నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఆ సైడ్ కంటిన్యూ చెయ్యాలి అని అనేసి. బికాస్ ఫ్యామిలీ ఇది తన టైమింగ్స్ మళ్ళీ నావి సెట్ అవ్వవు. ఓకే, మొత్తానికి కొత్త పెళ్లి కూతురు అంత, దాని మీద కూడా ఒక సాంగ్ ఉంది సార్ కొత్త పెళ్లి కూతురు అని చెప్పి ఏదో సాంగ్ ఉంది దాని మీద కూడా. మీరైతే ఇప్పుడు కొత్త పెళ్లి కూతురే కదా. ఓకే, ఛాన్స్ వస్తే తప్పకుండా మంచి పాటలకైతే చేస్తారు, అలాగే ఏమన్నా మూవీస్ లో చెయ్యాలి? అదేం లేదు, అసలు అనుకోలేదు. లేదు లేదు, మనకి సెలబ్రిటీస్ కాదు, ఇలా ఆపర్చునిటీస్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకు బాగున్నారు, మంచిగా ఉన్నారు కదా, యాంకరింగ్ చేయండి. యాంకరింగ్ కా మీ తర్వాత మిమ్మల్ని స్పోర్టివ్ గా తీసుకొని. సార్ తీసుకోండి, నో ప్రాబ్లం, నా చెల్లె కదా, ఏం కాదు, నా సిస్టర్ లా ఫీల్ అవుతాను, నో ప్రాబ్లం, తీసుకోండి. నేర్చుకోవాలి, మీ దాకా రావాలంటే చాలా నేర్చుకోవాలి. కాదమ్మా, అలవాటు అయిపోతుంది, వచ్చేస్తారు. నేను నేర్చుకుని నేను వస్తూనే నేర్చుకుని రాలేదు, అప్పుడుతూనే నేర్చుకున్నాను, మెల్లగా వచ్చేస్తుంది, ఏం కాదు. ఓకే, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే నువ్వు కూడా వెంటనే అవకాశం ఉన్నప్పుడు వెంటనే రాగలిగావు,
మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రా. ఇలా నేను మీ ఛానల్ త్రూ అయినా కానీ న్యూస్ ద్వారా అందరికీ థ్యాంక్స్ చెప్పుకోగలుగుతాను అని అనేసి నేను కూడా అనుకున్నాను. అందరు చాలా మంది పాజిటివ్గా, అవును, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ రా. తప్పకుండా నువ్వు హ్యాపీగా ఉండాలి, నీ మ్యారేజ్ లైఫ్ అంతా కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ.